AP EDCET 2018 ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. EDCET కు 7679 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 7430 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. మొత్తం 96.75% ఉత్తీర్ణత పొందారని అన్నారు. ఇక గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. జూన్ చివరి వారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 7679 మంది, ఇందులో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ తీసుకుంటే 7430, మొత్తం 96.75% క్వాలిఫై అయ్యారు. ఇది లాస్ట్ ఇయర్ కంటే కొంచెం తక్కువ. లాస్ట్ ఇయర్ అయితే 98.01% లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారు. ఈసారి 96.75% క్వాలిఫైడ్ అవుతుంది. ఇందులో మళ్ళీ సబ్జెక్ట్స్ వైజ్గా బయాలజికల్ సైన్సెస్ వచ్చి 1493 మంది, అలాగే మ్యాథమెటిక్స్ వచ్చి 1957, ఫిజికల్ సైన్సెస్ వచ్చి 844, సోషల్ స్టడీస్ వచ్చి 2663, ఇంగ్లీష్ వచ్చి 473. మొత్తం 249 మంది క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ కాలేదు.